ఫ్రెండ్స్, ఈ పీసీకి సంబంధించిన కంపోనెంట్స్ మనకు అమెజాన్లో చూసుకున్నట్లయితే దాదాపు 90,000 రూపాయలు అవుతుంది. కానీ ఈ పీసీ నేను కేవలం 65,000 రూపాయలకి పర్చేస్ చేశాను. ఈ విషయం నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో చెప్పాను. ఒకవేళ ఆ వీడియో కనుక మీరు చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వేస్తున్నాను, ఒకసారి చూడండి. మన పీసీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వీడియోలో ఉంటుంది, సో మిస్ అవ్వకండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పీసీ బిల్డ్ చేయించేటప్పుడు మనం ఏం చేస్తే మన పీసీ బిల్డ్లో మనకు అమౌంట్ సేవ్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. అలాగనే మీరు పీసీ బిల్డ్కి సంబంధించిన కంపోనెంట్స్లో మీరు కాంప్రమైజ్ అవ్వాలంటే ఖచ్చితంగా లేదు. మీకు కావాల్సిన కంపోనెంట్స్ని తక్కువ ప్రైస్లో మనం ఎలా పర్చేస్ చేయాలనేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు పీసీ బిల్డ్ చేయించేటప్పుడు ఆన్లైన్లో పర్చేస్ చేయాలని ఒక ఐడియా మీకు ఉంటుంది. కానీ మీరు ఆన్లైన్లో పర్చేస్ చేస్తే మీకు ఎక్కువ డబ్బులు అయితే అవుతాయి. మీకు ప్రైజులు ఆన్లైన్లో చూసుకున్నట్లయితే ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో మీకు దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళి ఆఫ్లైన్ మార్కెట్లో ట్రై చేయండి, మీ పీసీ బిల్లో మీకు చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. అలాగని మీరు మీ దగ్గరలో ఉన్న సిటీకి వెళ్ళిపోయి అక్కడ ఆఫ్లైన్ మార్కెట్లో ఏదో ఒక షాప్కి వెళ్ళిపోయి పీసీ బిల్ చేంజ్ చేస్తే మీరు మళ్ళీ మిస్టేక్ చేసినట్లే. అక్కడ మీరు ఆఫ్లైన్ మార్కెట్లోకి వెళ్ళి కనీసం తక్కువలో తక్కువ మీరు ఒక 10 షాపులనైనా తిరగండి. 10 షాపుల్లోకి వెళ్ళి మీకు కావాల్సిన కంపోనెంట్స్ని కొటేషన్స్ వేపించండి, అంటే ప్రైస్ లిస్ట్ వేపించండి. ఆ షాప్స్లో మీకు ఏ షాప్ జెన్యున్గా అనిపిస్తుందో, ఇంకా ఏ షాప్లో మీకు తక్కువ బడ్జెట్లో మీ కంపోనెంట్స్ దొరుకుతాయో ఆ షాప్ని చూస్ చేసుకుని పీసీ బిల్ అయితే చేయించండి. ఫ్రెండ్స్, మీ పీసీ బిల్లో ఇంకా అమౌంట్ సేవ్ చేయడానికి మీకు ఇంకొక టిప్ చెప్తాను. ఇండియాలో మీరు ఏ వస్తువు కొన్నా ఖచ్చితంగా దాని మీద మీరు జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది. ఏ వస్తువు పైన మినిమం 18% జిఎస్టీ అయితే ఉంటుంది. సేమ్ అలాగే మీ పీసీ బిల్డ్ కోసం మీరు కొనే కంపోనెంట్స్ పైన కూడా 18% జిఎస్టీ అయితే ఖచ్చితంగా మీరు పే చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ పీసీకి సంబంధించిన కంపోనెంట్స్ మనకు ఆఫ్లైన్ మార్కెట్లో కేవలం జిఎస్టీ కాకుండా చూసుకున్నట్లయితే మనకు 63,559 రూపాయలు అవుతుంది. దీనికి సిజిఎస్టీ చూసుకున్నట్లయితే 5,720 రూపాయలు అవుతుంది. ఎస్జిఎస్టీ చూసుకున్నట్లయితే 5,720 రూపాయలు అవుతుంది. అంటే ఇక్కడ మనకు టోటల్ జిఎస్టీ అమౌంట్ చూసుకున్నట్లయితే 11,440 రూపాయలు అవుతుంది. ఇక్కడ మన పీసీ కంపోనెంట్స్ 63,559 రూపాయలు, జిఎస్టీ అమౌంట్ 11,440 రూపాయలు. అంటే ఇక్కడ టోటల్ పీసీ ప్రైస్ చూసుకున్నట్లయితే 74,999 రూపాయలు అవుతుంది. అంటే 1 రూపాయి తక్కువ, 75,000 రూపాయలు అయితే మన పీసీ అయితే అవుతుంది. కానీ ఇక్కడ నేను షాప్లో పే చేసిన జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో అది నాకు రిటర్న్ అయితే వచ్చేసింది. అది ఎలాగంటే నా దగ్గర ఒక జిఎస్టీ అకౌంట్ అయితే ఉంది. సో నేను బిల్ వేయించేటప్పుడు ఈ జిఎస్టీ నెంబర్ పెట్టి బిల్ అయితే వేయించుకున్నా. ఈ జిఎస్టీ అమౌంట్ ఏదైతే ఉందో ఇది షాప్స్కి అయితే వెళ్ళదు, ఇది డైరెక్ట్గా గవర్నమెంట్కి అయితే వెళ్తుంది ట్యాక్స్ రూపంలో. సో ఇక్కడ నాకు జిఎస్టీ అకౌంట్ ఉండడం వల్ల నేను జిఎస్టీ రిటర్న్స్లో అయితే అప్లై చేసుకున్నా. సో నాకు 2 మంత్స్లో ఈ జిఎస్టీ అమౌంట్ అయితే రిటర్న్ అయితే వచ్చేసింది. కాకపోతే ఈ జిఎస్టీ రిటర్న్స్కి మనకు గవర్నమెంట్ కొంచెం ఛార్జ్ అయితే చేస్తుంది. కానీ మనకు రిటర్న్ వచ్చే అమౌంట్లో ఈ జిఎస్టీ ఛార్జెస్ చూసుకున్నట్లయితే చాలా తక్కువగా ఉంటాయి. సో మనకు ఛార్జెస్ చేసినా నో ప్రాబ్లం. సో ఫ్రెండ్స్, మీ దగ్గర కూడా జిఎస్టీ అకౌంట్ ఉన్నట్లయితే మీ జిఎస్టీ నెంబర్ మీద బిల్ అయితే వేయించుకోండి, జిఎస్టీ రిటర్న్స్లో అప్లై అయితే చేసుకోండి, మీ జిఎస్టీ అమౌంట్ కూడా రిటర్న్ వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, మనకు 2 మంత్స్లో జిఎస్టీ అమౌంట్ రిటర్న్ వచ్చినప్పటికీ షాప్లో మనం ఖచ్చితంగా ఇప్పుడు జిఎస్టీ అమౌంట్ అయితే పే చేయాలి. సో ఇక్కడ పీసీ కంపోనెంట్స్ చూసుకున్నట్లయితే 63,559 రూపాయలు, జిఎస్టీ అమౌంట్ చూసుకున్నట్లయితే 11,440 రూపాయలు. అంటే ఇక్కడ టోటల్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకు 75,000 రూపాయలు అవుతుంది. ఇందులో షాప్ వాళ్ళు మనకు 500 డిస్కౌంట్ అయితే ఇచ్చారు, దానికి సంబంధించిన బిల్ ఫోటో కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇక్కడ షాప్ వాళ్ళు మనకు 500 రూపాయలు డిస్కౌంట్ ఇచ్చి మనల్ని పే చేయమని చెప్పిన అమౌంట్ చూసుకున్నట్లయితే 74,500 రూపాయలు. ఈ 74,500 రూపాయలని మనం పే చేసామా అంటే ఖచ్చితంగా లేదు. మనం ఇక్కడ కొంచెం గట్టిగా బార్గెన్ చేస్తే వీళ్ళు కాదు, కుదరదు, అవ్వదు అన్నారు. కాకపోతే మనం మన స్టైల్లో బార్గెన్ చేస్తే మనకు వీళ్ళు 1,500 రూపీస్ ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ మనకు ఫైనల్గా వాళ్ళు పే చేయమని చెప్పిన అమౌంట్ చూసుకున్నట్లయితే 73,000 రూపాయలు. ఈ 73,000 రూపాయలు నేను ట్రాన్స్ఫర్ అయితే చేశాను ఫోన్పే ద్వారా, దానికి సంబంధించిన స్క్రీన్ షాట్ కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు. మరి ఈ డీల్తో నేను సైలెంట్ అయ్యానా అంటే అవ్వలేదు. ఇక్కడ నేను ఇంకో ట్రిక్ అయితే అప్లై చేశాను. ఇక నేను మీ షాప్లో నేను ఇంత పర్చేస్ చేశాను కదా, మరి నాకు ఫ్రీగా ఏమి ఇవ్వరాని క్వశ్చన్ చేస్తే వీళ్ళు ఏమన్నారు, సారీ సార్ ఇప్పటికే మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇచ్చాం, ఇంక మీద డిస్కౌంట్ ఇవ్వడం కుదరదు, మీకు ఫ్రీగా ఇవ్వడం కుదరదు, సారీ ఛాన్సే లేదన్నారు. కానీ ఇక్కడ మళ్ళీ మనం మన స్టైల్లో అడిగితే వీళ్ళు మనకు ఒక మంచి మౌస్ ప్యాడ్ అయితే ఫ్రీగా ఇచ్చారు. ఇది లాజిటెక్ కంపెనీకి చెందిన మౌస్ ప్యాడ్, ఇది మనకు ఫుల్ లెదర్తో వచ్చిన మౌస్ ప్యాడ్. దీని ప్రైస్ మనకు మినిమం అమెజాన్లో చూసుకున్నట్లయితే దాదాపు 500 రూపాయలు ఉంటుంది. సో ఇక్కడ మనకు 500 రూపాయలు మళ్ళీ ప్రాఫిట్ వచ్చినట్లే. సో ఫ్రెండ్స్, మీరు కూడా పీసీ బిల్డ్ చేయించాలనుకుంటే ఈ ట్రిక్స్ అన్నీ అప్లై చేయండి, మీకు కూడా చాలా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ పీసీ బిల్డ్ చూసుకున్నట్లయితే నేను బెంగళూరులో చేయించాను, బెంగళూరులో ఎస్పీ రోడ్లో సూపర్ కంప్యూటర్ షాప్లో. సో మీరు కూడా బెంగళూరులో పీసీ బిల్డ్ చేయించుకునే ప్లాన్స్ ఏమైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా సూపర్ కంప్యూటర్స్కి వెళ్ళండి, మన ఛానల్ పేరు చెప్పండి, మీకు కూడా ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ఇస్తారు. నా కాంటాక్ట్ నెంబర్ కార్డు డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది, ప్లస్ ఇది నా కార్డు మీరు చూడొచ్చు.
ఫ్రెండ్స్, మన రింగ్ లైట్ అయితే సడన్ గా ఎందుకో ఆగిపోయింది, అసలు అయితే వెలగట్లేదు. సో మీకు లైటింగ్ లో కొంచెం తేడా కొడుతుండొచ్చు, సారీ. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. జై హింద్.